హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మీరు చూడబోతున్నారు పులిగుండు ఈశ్వర టెంపుల్, పులిగుండేశ్వర ఆలయము. మీకు ఇదివరకే మా ఛానల్లో పులిగుండు ట్రెక్కింగ్ గురించి, ఆ యొక్క కొండ విశిష్టత మొత్తం క్లియర్గా మా ఛానల్లో అప్లోడ్ చేశాము. ఆ వీడియోలో టైమింగ్ చాలా ఎక్కువగా ఉండడంతో కింద ఉండే దేవాలయాన్ని మీకు చూపించలేకపోయాము. కావున ఇప్పుడు మీకు ఆ దేవాలయాన్ని చూపిస్తున్నాం. ఈ ఆలయం యొక్క ధర్మకర్త శ్రీ మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని సంరక్షిస్తున్నారు. ఇంతకుముందు అఖండ మూవీ ఈ ఆలయంలో మరియు కొండపైన షూటింగ్ జరుపుకోవాలనుకున్నారు. అదేవిధంగా డైరెక్టర్ బోయపాటి సీను, ప్రొడ్యూసర్లు, ఇతరులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించి వెళ్ళారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కొండను పోలి ఉన్న జింజి వెంకటరమణ టెంపుల్ ఇన్ విల్పురం డిస్టిక్ ఆఫ్ తమిళనాడులో అఖండ మూవీ క్లైమాక్స్ని అక్కడ చిత్రీకరించారు. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి విగ్రహము. మహాశివరాత్రి పర్వదినాన ఈ యొక్క ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం పెనుమూరు ప్రజలకు దగ్గరగా ఉండటంతో పెనుమూరు ప్రజలు మరియు చుట్టుపక్క ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో మనకు పార్వతీదేవి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్వతీదేవి యొక్క అమ్మవారి విగ్రహము. ఈ యొక్క ఆలయము పులిగుండుకి తూర్పున దిశగా ఉంది. ఈ గుడి పక్కనే చిన్న బావి ఎదురుగా మనకు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. మీరు చూస్తున్నది ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహము. ఈ యొక్క గుడిని ప్రదక్షిణ చేసిన తర్వాత చిన్న విగ్రహాలతో నంది మరియు శివుడు ఆలయం వెనక మనకు దర్శనమిస్తారు. మా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ మోర్ వీడియోస్ అప్డేట్స్ కొరకు కింద బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజున అన్నదానం నిర్వహిస్తారు. మా అదృష్టం కొద్దీ మేము ఆ రోజే స్వామివారిని దర్శించుకున్నాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు.